మనకి సంవత్సర చక్రంలో ద్వాదశ మాస సంవత్సర 12 నెలల సమూహం కనిపిస్తుంది. అందులో చైత్ర వైశాఖాలు అనే రెండు మాసాలని వసంత ఋతువు అన్నారు. జ్యేష్ఠ ఆషాఢాలు రెంటిని గ్రీష్మ ఋతువు అని పిలిచారు. శ్రావణ భాద్రపదాలు రెంటిని వర్ష ఋతువు అన్నారు. ఆశయుజ కార్తీక అనే రెండు మాసాలని శరద్ ఋతువు అని పిలిచారు. మార్గశిర పుష్యమాసాలు రెంటిని హేమంత ఋతువు అని పిలిస్తే చిట్ట చివరి రెండు మాసాలని అంటే మాఘ ఫాల్గుణ మాసాలని శిశిర ఋతువు అని పిలిచి మొత్తం ఈ ఆరు ఋతువులు ఈ 12 నెలలు కలిపి సంవత్సర చక్రం అవుతుంది అని నిర్ణయించారు. బాగా గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే ప్రాచీనులు ఏ విషయాన్ని చెప్పినా ఆ చెప్పబడ్డ విషయంలో ఇటు దేవతా మాహాత్మ్యము ఉంటుంది, అటు వైద్య రహస్యము దాగుంటుంది. ఈ రెంటితో పాటు కుటుంబాన్ని ఎలా మనం జాగ్రత్తగా నడుపుకోవాలో ఆ విషయం కూడా ఉంటుంది. లోకల్లో మనకు వచ్చేటటువంటి నవలలు కానీ చిత్రాలు కానీ వినిపించే పాటలు కానీ ఇతరమైనటువంటి వేటిని కానీ చూసినా ఒకే ఒక్క ప్రయోజనాన్ని సాధించి పెట్టేవిగా ఉంటాయి తప్ప మూడు ప్రయోజనాలని సాధింపదగినవి అంటూ ఏవీ లేవు. కానీ ప్రాచీనమైనటువంటి పురాణాన్ని ఒక్కసారి పరామర్శిస్తే ముందు ఆధ్యాత్మిక రహస్యం, ఆ తరువాత వైద్య విశేషం, ఈ రెంటితో పాటు మనం మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో ఆ విశేషం కూడా కనిపిస్తాయి. ఇందులో అనుమానం ఏమాత్రము లేదు. కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైనటువంటిది లేదు అని చెప్తున్నటువంటి మాట. ముందుగా మనం నేర్చుకోవాల్సింది కార్తీకం కార్తీకం అంటుంటారే, ఎంత దీర్ఘం తీస్తే అంత తప్పు. పూర్వం రోజుల్లో అయితే ఎవరైనా తప్పు మాట్లాడితే పోనిద్దు తప్పు మాట్లాడారని విడిచేవాడు. ఈవేళ తప్పులు మాట్లాడడమే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి తప్పుల్ని మాట్లాడేవాళ్ళు చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అవుతున్నారు. కాబట్టి ఎక్కడ తప్పున్నా దాన్ని ఖండించకపోతే తప్పే ఒప్పుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కాబట్టి కార్తీక మాసం అనడమే సరి, అలా కాక మరోలా అనకూడదు. కృత్తిక అనే పేరు కలిగిన నక్షత్రం ఏ పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసాన్ని కార్తీకము అన్నారు. అసలు పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వేజ మాసం, కృత్తిక నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీక మాసం, అలాగే ఏదో పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం, విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖ మాసం, ఇలా పిలుస్తూ వచ్చారు. కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకని ఏమిటని, కార్తీక మాసంలో శంకరుణ్ణి ఆరాధించాలని, కార్తీక మాసంలో మాత్రమే వన భోజనాన్ని చేయాలని, కార్తీక మాసంలో మాత్రమే ఉపవాస విధిని కొనసాగించాలని, కార్తీక మాసంలో మిగిలిన మాసాలన్నిటికంటే ఎక్కువ దాన ధర్మాలని చేయాలని ఈ కార్తీకాన్ని గురించి చాలా ఎక్కువగా చెప్తూ పెడతారు. ఎందుకని, అలాంటి అన్ని విశేషాలని 30 రోజుల పాటు కార్తీక పురాణం అనే పేరిట కార్తీక మాసంలో రేపటి రోజున ఏం చేయాలో ఈ రోజున మనం తెలుసుకుంటూ రేపటి రోజున చేయవలసిన దాన్ని ఈవేళ తగిన విధంగా ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటాం.